गाइस वेलकम टू अवर चैनल फ्रेंड्स इरोजी वीडियो लोनी एपी सेट 2021 काउंसलिंग अयिते कंप्लीट अयिंदी फर्स्ट फेज संबंधी चाला मंदिकी सीट अलॉटमेंट अयिते जरिगिंदन्नमाट चाला मंदिकी एंटी अंटे सेकंड काउंसलिंग वेल्लाली अनी अनुकुंटुन्नारु चाला मंदी उंडोच्चु एंदुकंटे फर्स्ट काउंसलिंग लोनी वाळ्ळकि वाळ्ळु अनुकुन्न कॉलेज राकपोवच्चु लेदंटे चाला लांग डिस्टेंस लो कॉलेज वच्चुंडोच्चु इटुवंटि कारणाल वल्ल चाला मंदी फर्स्ट काउंसलिंग नि नेग्लेक्ट चेस्तुन्नारु ఎందుకంటే ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ ఉంది కదా సెకండ్ కౌన్సిలింగ్లో మనం అనుకునే కాలేజ్ రావచ్చు అప్పుడు మనం పెడదామని చాలామంది అనుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అదేవిధంగా మీ సీనియర్స్ ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేసి మీకు ఈ ఇన్ఫో అయితే ఇస్తూ ఉన్నానమాట ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈసెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఒకలా ఉండదు ఎంసెట్ కౌన్సిలింగ్ వేరు ఈసెట్ కౌన్సిలింగ్ వేరు అసలు ఈసెట్ కౌన్సిలింగ్లో సీట్లు మనకి ఎలా వస్తాయి అనేది మీకు ఒకసారి చెప్తాను ఎంసెట్ అనేది ఎలా ఉంటుందంటే మీ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వస్తుంది సెకండ్ ఫేజ్లో కూడా కాలేజ్ వస్తుంది ఇన్ కేస్ థర్డ్ కౌన్సిలింగ్ పెట్టినా కూడాను మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి అదే ఈ సెట్లో అలా ఉండదు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ రాకపోవచ్చు అంటే సెకండ్ కౌన్సిలింగ్ రావాలి అంటే మీకు చాలా బెటర్ ర్యాంక్ అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ఈ సెట్ స్టూడెంట్స్ ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్ మీ కాలేజ్ వస్తే ముందు వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది కంప్లీట్ చేయండి ఒకసారి వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి వీడియో చూస్తే మీకు ఈ సెట్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వచ్చే సీట్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పుల వల్ల ఏంటి అంటే వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది అలాగే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది అయితే వన్ ఇయర్ వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే కోర్సెస్ లో జాయిన్ అయిపోతూ ఉన్నారు కానీ ఎవరైతే నిజంగా ఇంజనీరింగ్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళైతే 1 ఇయర్ అయితే వేస్ట్ అయిపోతుంది 1 ఇయర్ మళ్ళీ ఉండి మళ్ళీ ఈ సెట్ రాసి మళ్ళీ సీట్ అయితే తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ మీకు రాకూడదని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీకు ముందు నేను ఏం చెప్పానంటే ఎంసెట్ టు ఈ సెట్ టు డిఫరెంట్ అని చెప్పాను అసలు ఈ సెట్ లో సీట్స్ మనకి ఎలా ఇస్తారు అంటే ఎంసెట్ లో జాయిన్ అవుతారు కదా ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఎంసెట్ లో జాయిన్ అవుతారు కదా వాళ్ళు జాయిన్ అయినాక కొన్ని సీట్లు అయితే మిగిలిపోతాయి అన్నమాట దాన్నే మనం ఏమంటామంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని చెప్పొచ్చు ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ మనకి ఈ సెట్ లో ఇస్తారు అందుకే మనకి ఎల్ఈ అంటారు మీన్స్ లేటరల్ ఎంట్రీ అంటే తర్వాత వచ్చిన వాళ్ళు అని చెప్పొచ్చు అనమాట మనం ఎవరితో కలిసి చదువుకుంటాం ఇంటర్ నుంచి ఎవరైతే వచ్చారో అంటే ముందు ఇయర్ ఎంసెట్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో మనం చదువుకుంటాం అనమాట ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది మనం వాళ్ళతో సెకండ్ ఇయర్లోని జాయిన్ అవుతాం అందుకే మనకి ఎల్ఈస్ అంటారు వాళ్ళతోనే చదువుకుంటాం ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయో ఆ సీట్స్ ద్వారానే మనకి ఈ సెట్ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట ఇన్ కేస్ పలానా కాలేజ్లోని కాలేజ్ ఏలో 5 సీట్స్ ఉంటే కాలేజ్ బిలో 3 సీట్స్ ఉంటే ఎవరికైతే బెస్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తారు అప్పుడు వాళ్ళకి బెస్ట్ కాలేజ్ వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే అక్కడ జాయిన్ అయిపోతారు అలాంటప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్లోనే ఆ కాలేజ్లో సీట్ ఎలా తెచ్చుకుంటారు అదే ఎంసెట్ అనుకోండి చాలా సీట్స్ ఉంటాయి ఒక్కొక్క కాలేజ్లో 60 సీట్స్ ఉంటాయి ఒక్కొక్క కాలేజ్లో 40 సీట్స్ ఉంటాయి తప్పకుండా అవకాశం ఉంటుంది మనకి ఎందుకంటే అందరూ కొంతమంది ఇంకా బెస్ట్ కాలేజ్కి వెళ్ళాలనుకుంటారు కాబట్టి మీరు అనుకున్న కాలేజ్లో సీట్స్ రావచ్చు మరి ఈ సెట్ కౌన్సిలింగ్ అలా ఉండదు ఉన్నవే 5, 3 అసలు చెప్పాలంటే ఈ సెట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు దగ్గర కొడితే మనకి ఒక 40,000 అంటే మనకి హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 30,000 నుంచి 40,000 లోపే ఉంటాయి ర్యాంక్స్ అంత మించి ఎలా అదే ఎంసెట్ చూసుకుంటే మీకు లక్షల్లో ఉంటాయి 150,000, 180,000 వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట బట్ ఈ సెట్లో మనకి ఎంత మీరు 50 మార్క్స్ తెచ్చుకున్నా కూడా మీకు 40,000 ర్యాంక్ వస్తుంది అంటే ఎంత తక్కువ మంది ఈ సెట్ రాసే వాళ్ళు ఉన్నారు ఎన్ని తక్కువ సీట్లు ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం అనమాట మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను మీకు సూపర్ సీనియర్ని ఓకేనా మీకు నేను సూపర్ సీనియర్ని ఎవరైతే డిప్లొమా నుంచి ఇప్పుడు ఈ సెట్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే ఎల్ఈ స్టూడెంట్స్ రాబోతున్నారో మీ అందరికీ నేను సూపర్ సీనియర్ని అయితే నాతోటి జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ చాలామంది నాకు జూనియర్స్ గాను సబ్ జూనియర్స్ గాను ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అప్పుడు లేదు ఏం చేశారు చాలామంది వచ్చిన కాలేజ్ని వదిలేసుకున్నారు ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చే కాలేజ్ని వాళ్ళు వదిలేసుకున్నారు అంటే చిన్న కాలేజ్ కానివ్వండి లేదంటే ఫార్ డిస్టెన్స్లో ఉన్న కాలేజ్ అని కానివ్వండి లేదంటే ఇంకా మంచి కాలేజ్ వస్తుందనే విజన్తోనే వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చే సీట్ని నెగ్లెక్ట్ చేయడం వలన ఏమైందంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు ఇక్కడ ఇంకొక డ్యామేజ్ ఉందండి ఇంకోటి ఏంటంటే చాలామంది డిప్లొమా స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ ఉంటాయి బ్యాక్లాగ్స్ అనేవి చాలా వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీలో కంప్లీట్ చేసుకుంటారనమాట దానికి నేను ఎగ్జాంపుల్ ఎందుకంటే నేను ఈ సెట్లోని ఫస్ట్ కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేయలేదు దానికి కారణం ఏంటి అంటే
నాకు సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ని అడ్వాన్స్ సప్లిమెంటరీలోనే రాయడం అయితే జరిగింది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు రిజల్ట్ రాలేదు, రిజల్ట్ రాలేదు కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ కాదు, అంటే నేను సెకండ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్. ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ కి సెకండ్ కౌన్సిలింగ్ కి దగ్గర దగ్గరగా 1 మంత్ అనేది మనకి టైం ఇస్తాడనమాట ఈ సెట్ సంబంధించిన వాళ్ళు. ఈ గ్యాప్ లో ఏంటంటే మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఏంటి అంటే మీకు కాంపిటీషన్ అనేది ఫస్ట్ ఫేజ్ కి తక్కువ ఉంది, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకే ఫస్ట్ అవకాశం వచ్చింది, అంటే ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది మీకు లభించిందని చెప్పొచ్చు. దగ్గర దగ్గరగా ఒక 10 మంది తగ్గినా కూడా అక్కడ కాంపిటీషన్ అనేది తగ్గినట్టే కదా. ఇక్కడ ఏమవుతుంది, చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్ వదిలేసి నెగ్లెక్ట్ చేసేసి నేను సెకండ్ కౌన్సిలింగ్ సీట్ తెచ్చేసుకుంటాను అనుకుని వదిలేస్తారు, అంతలోపు ఏమవుతుంది రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొంతమంది డిప్లొమా స్టూడెంట్స్ బయటకు రావడం అయితే జరుగుతుంది, వీళ్ళందరూ ఈ సెట్ రాస్తారు. నేను ఈ సెట్ రాశాను, ఈ సెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, అందు వచ్చింది 1300 వచ్చింది బ్రాంచ్ ర్యాంక్, నాకు సీట్ వస్తుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుంటే ఇంకా మంచి కాలేజ్ వచ్చేది సెకండ్ కౌన్సిలింగ్ మీద. కానీ ఏమైంది, నాకు రిజల్ట్ రాలేదు కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్ కి వెళ్ళలేదు. అర్థమైందా, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ వదిలేసుకుని సెకండ్ ఫేజ్ కోసం మీరు రెడీ అయ్యారు. అందులో మేము కూడాను, అంటే ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంజనీరింగ్ వెళ్ళాలి కౌన్సిలింగ్ వెళ్ళాలన్న స్టూడెంట్స్ కూడా యాడ్ అవుతారనమాట. అప్పుడు మీకు చాలా కష్టమైపోతుందా లేదా, అప్పుడు మనకి ఏదైతే మన ఎవరైతే స్టూడెంట్స్ సెకండ్ కౌన్సిలింగ్ లో పెడతారో, ఎవరైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ కంప్లీట్ చేసుకుంటారో, వాళ్ళు కొద్దిగా ఏంటంటే ఏదైతే మనకి బోర్డు ఉందో బోర్డు అయితే కొద్దిగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కి రాలేదు. ఎందుకు రాలేదు, వాళ్ళకి పలానా రిజల్ట్ రావడం వల్ల వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏదో కాలేజ్ ఇప్పించడానికి ట్రై చేస్తారు. ఫైనల్ గా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ సెట్ కౌన్సిలింగ్ ఒకటి కాదు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఏంటంటే మీకు ఎన్ని కౌన్సిలింగ్ పెట్టినా మీకు సీట్ వచ్చే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది, కానీ ఈ సెట్ కౌన్సిలింగ్ అలా కాదు. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ వస్తే సీటు మాక్సిమం జాయిన్ అయిపోండి, అది చూసుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్ అనమాట. పర్వాలేదు నేను చదువుకోగలను, ఎక్కడున్నా ఏ కాలేజ్లో ఉన్నా నేను చదువుకోగలను, ఎలాగైనా నేను జాబ్ చేసుకునే క్యాపబిలిటీ నాకు ఉంది అంటే మాత్రం తప్పకుండా మీరు జాయిన్ అయిపోండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ మ్యాక్సిమం థర్డ్ కౌన్సిలింగ్ ఉండదు, సెకండ్ కౌన్సిలింగ్ కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది 100%కి చెప్తున్నాను, 50% అసలు ఛాన్సెస్ ఉండవు ఎవరైతే మిస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడాను. ఎవరికైతే ఎవరికి వస్తుంది అంటే సెకండ్ కౌన్సిలింగ్లోని మీకు ఒక బెస్ట్ ర్యాంక్ ఉండాలి, అంటే బ్రాంచ్ ర్యాంక్ దగ్గర దగ్గరగా 1000 కూడా కాదు, ఒక 2000 లోపు అనుకోండి, 2000 లోపు కూడా ఎక్కువే, 1000 లోపు ఉంటేనే వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లోని మంచి సీట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. లేదు అంటే సేమ్ అలాంటి కాలేజీలు వస్తాయి, మీరు ఏ ఫస్ట్ కౌన్సిలింగ్ ఏ కాలేజ్ మిస్ అయ్యారో అదే కాలేజీలు వస్తాయన్నమాట. మీ ఫైనల్గా నేను చెప్తుంది ఏంటి అంటే, ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఇప్పుడు సీట్ వచ్చిందో మిస్ చేసుకోకండి. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఫైనల్ డేట్ నిన్నైతే కంప్లీట్ అయిపోయింది, బట్ ప్రాబ్లం లేదు, మీకు ఏదైతే వచ్చిందో కాలేజ్కి అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా మీకు సీట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొద్దిగా టైం ఇస్తే ఇచ్చారు, ఎందుకంటే తుఫాన్ కదా, తుఫాన్ వల్ల కొంతమంది డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయ్యాయి కదా ఇటు సైడ్, కాబట్టి తప్పకుండా మీకు ఇంకో 2-3 డేస్ అయితే మనకి ఛాన్స్ ఇస్తారు. తప్పకుండా ఎవరికైతే వచ్చిందో ముందు వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసుకోండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ కేసు మీరు సెకండ్ కౌన్సిలింగ్ కి అప్లై చేస్తే, అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెడితే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ క్యాన్సిల్ అయిపోద్ది, అప్పట్లా కాదు. ఏంటంటే మా సీనియర్స్ కి అయితే ఒక ఛాన్స్ ఉండేది, ఎలా అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చేది, అదేవిధంగా సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వస్తే 2 సీట్లు ఉండేవి. మీకు ఏ చూస్ చేసుకోవాలనుకుంటే ఏది బెటర్ అయితే అది చూస్ చేసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇన్ కేసు మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టి మీరు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు, అర్థమైందా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్ అనేది ఈ సెట్ లో చాలా ఇంపార్టెంట్. లేదు అంటే సీట్ రాకపోతే మీకు తప్పకుండా 1 ఇయర్ వేస్ట్ అయిపోద్ది. లేదు దానికి సొల్యూషన్ ఏంటి అంటే మేనేజ్మెంట్ కింద జాయిన్ అయిపోవడమే. మీకు ఏదైతే బెస్ట్ కాలేజ్ అనిపిస్తుందో ఆ కాలేజ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, కొద్ది విఐపి మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళు మీకు ఫీజు అయితే తగ్గిస్తారు. ఎలా కాదన్నా మనకి 60+ ఇలా అయితే ఫీజు అయితే చార్జ్ చేస్తారనమాట. వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ప్రకారం, అంటే వాళ్ళున్న రేంజ్, ఆ కాలేజ్కి ఉన్న రేంజ్, ఆ కాలేజ్కి ఉన్న ఏదైతే జాబ్ అప్రోచ్, ఇలాంటివన్నీ కూడా కేటగిరీ వైజ్ మన ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఆ ఫీ స్ట్రక్చర్ ప్రకారం మీకైతే వాళ్ళు ఫీజు అయితే వసూలు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరికైతే సీట్ వస్తుందో తప్పకుండా మనకి జగనన్న అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడున్న కాలేజెస్ అన్ని కూడాను చాలా వరకు సీట్లు అమ్మడానికి చూస్తున్నారు, ఎందుకంటే జగనన్న మనకి మనీ ఒకసారి వేయట్లేదు అనమాట. అంటే ఇప్పుడు ఫీజు 40,000 అనుకోండి, ఒకసారి వేయట్లేదు, 4 విడతల ప్రకారంగా మనకు వేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ప్రతి స్టూడెంట్ 4 విడతల ప్రకారంగా 40,000 అయితే 10,000 అయితే వేయాల్సి వస్తుందన్నమాట గవర్నమెంట్. ఒక్కోసారి ఆ ఫీజు కూడా వేయట్లేదు, దానివల్ల కాలేజ్ మేనేజ్మెంట్కి అయితే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట కాలేజ్ నడపడానికి. చాలా వరకు ఏంటంటే కాలేజ్ సీట్లు అయితే అమ్మేయడానికి ట్రై చేస్తున్నారనమాట. కాబట్టి ఎవరికైనా సీట్ రాకపోయింది అనుకోండి, 1 ఇయర్ వేస్ట్ చేయాలనుకోకపోతే, 1 ఇయర్ మీరు ఆగలేను అని అంటే మాత్రం మేనేజ్మెంట్ కింద జాయిన్ అయిపోండి ఫీజ్ స్ట్రక్చర్ మాట్లాడుకొని. లేదు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన ఏదైతే సీట్ ఉందో దానికి ఫిక్స్ అయిపోండి,
వెళ్ళి ఆ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోండి. ఇది నా సజెషన్, నా ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకున్నాను. ఓకేనా గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్ డైలీ ఫాలో అవుతానండి. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.